కులమతాలకు అతీతంగా శాంతియుతంగా వినాయక చవితిని బక్రీద్ పండుగలను జరుపుకోవాలని రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చందనగర్ రామచంద్రపురం సీఐలు తిరుపతిరావు భాస్కర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా షేర్లింగంపల్లి ప్రజలతో చందనగర్లో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రజలు గణేష్ ఉత్సవాలను బక్రీద్ పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వినాయక మండపాల్లో యువత అసాంఘిక కార్యక్రమాలు పూర్తిగా నిషేధించడం జరిగిందని, ఆ విధంగా ఎవరైనా చట్టవిరుద్ధ పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలతో పాటు ఎస్ఐలు సైదులు, వేణుకుమార్, గంగాధర్, భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అతి పెద్ద బందోబస్తు నెల రోజుల నుంచి మీరు ఎట్లయితే ప్రిపేర్ చేస్తారో మేము కూడా ప్రతమైనటువంటి విషయాలను క్రోడీకరించుకుంటూ ఎంత ఫోర్స్ కావాలి, ఎంత ఎక్విప్మెంట్ కావాలి, మేము కూడా బందోబస్తు స్కీమ్ తయారు చేస్తాం. పోలీసు కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గణేష్ యొక్క ఉపకరణం ఏంటంటే మనకి 25 నాడు విషయాలు చేస్తారు, 5 తారీఖు నాడు నిమజ్జనం జరుగుతుంది, 2 నాడు నక్కి చూస్తుంది అని మనం భయపడే అవసరం లేదు. నేను ఇక్కడ దగ్గర దగ్గర 1 ఇయర్ కుటుంబం చేస్తున్నా, గర్వంగా చెప్తాను నేను, చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చందానగర్ మరియు ఆర్సీ ఇప్పుడు పబ్లిక్ చాలా శాంతి కామకులు. ఏ ఇష్యూ ఉన్నా సరే పోలీసు మీరు కామ్కి వస్తారు, పోలీసు వారు చెప్పిన తింటారు, చట్టాలు సహకరిస్తారు, అది ఇంపార్టెంట్. మీరు ఇట్లా ఉదాహరణకి మీరు పక్కూరు ఏం డిస్కస్ చేస్తారు, మేము లే పండ్లు పడుతున్నాయి అట్లా డిస్కస్ చేస్తారు వాతావరణం. అలాగే మేము కూడా వెళ్ళినా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా కూడా మంచిగా గెలైనప్పుడు డిస్కస్ చేస్తాం. అప్పుడు నేను చెప్పి గెలవని చెప్పుకుంటా చందానగర్ పీపుల్ లాంటి ఆర్సీపురం పీపుల్ కూడా వెరీ ఆఫ్ పీపుల్ మైక్ వస్తుంది ఆగండి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ టు ద లా అని చెప్తాను. మనం చూసుకోవాలి మళ్ళీ మండపాల దగ్గరికి మనము ఎక్స్ప్లోజివ్స్ ఐటమ్స్ ఎటువంటివి కూడా దగ్గర పెట్టకూడదు. క్రాకర్స్ పెడుతుంటాము, రేపు నిమజ్జనాలని ఈరోజు రాత్రి కొని చేసుకుంటాం. సో క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు, తెచ్చుకొచ్చి దాని ముందు పెట్టుకోవడము చూడడానికి మనకు ఆనందంగా కనిపిస్తుంది. ఆ క్రాకర్స్ అవి కాలుస్తుంటే కానీ దానివల్ల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద అది నిషేధితం, వాటిని తీసుకురావద్దు. అక్కడ మండపాల దగ్గర ఏమైనా అనివార్య సంఘటనలు మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా ఇమీడియట్లీ పోలీసుకు సమాచారం ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఓన్లీ ఆర్గనైజరే చెప్పాలి, వాలంటీరే చెప్పాలి అన్నట్టు ఎలాంటిది లేదు. మీ మీ మండపం దగ్గర ప్రతి మండపం దగ్గర ఒక పాయింట్ పెట్టడం జరుగుతుంది, అందులో ఆ సెక్టర్ పీజే న్యూస్ పవర్ ఆఫ్ జర్నలిజం. పీజే న్యూస్ power of journalism. I wish very very all the best for PJ News. I wish all the best to PJ News, the power of journalism. PJ News, power of journalism, all the best.